తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం వైకాపా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపి ద్వేయంగా పనిచేసేందుకు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా రావులపాలెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ సమావేశం మండల కన్వీనర్ దొమ్మేటి అర్జున్రావు అధ్యక్షతన స్థానిక వేమనరెడ్డి కల్చరల్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పియూసీ చైర్మన్ చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో వైకాపా ప్రతిపాదిత అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి ప్రతి నాయకుడు కార్యకర్త కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. 9 నెలల జగన్ పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు ఆయన. ఈరోజు అధికార పార్టీగా ఉన్నాం. గతంలో మనందరం కొనటువంటి కలయిక, ముఖ్యంగా మనందరం కొనటువంటి ఐకమత్యం, మనందరం కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ముఖ్యంగా ఈ రోజు నుంచే కాదు సుమారు ఇప్పటికీ 10 లక్షలు మా కుటుంబంలో ఫీల్ చేసామంటే అంటే 15 నుంచి 50 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి శైలితో వేదిక నరసింహ కుమార్ గారు ఇంకా వేదిక వెనకాల ఉన్నటువంటి 50 మంది పెద్దలు మేమందరం వేదిక మీద కూర్చోడానికి మేము 10% కష్టపడితే 90% కష్టపడి నా దగ్గర సలహం చూపించి చేయడంలో కష్టపడేటువంటి వేదిక పిలిపించేసాం. ఇంకా మా పని లేదు, మేము సంవత్సరం లేదు మనుషులు అంతేకాదు మళ్ళీ మేము పట్టించుకోం అనేటువంటి విధంగా వెళ్తే ఎంత బిల్డింగ్ ఎంత కుప్పకోవడానికి తప్పదని విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. వాస్తవంగా నేనేదో ఎమ్మెల్యే అయిపోవాలి, నేను నాకు పదవి అయితే తెచ్చుకోవాలనే తాపత్రయం నాకు కాదు. నా గురించి ఆంధ్రదేశంలో శ్రమించినటువంటి కార్యకర్తలు కూడా ఏదో పదవిలో చూసుకోవాలని ఆరాటపడుతున్నారు విషయం కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకులు చెప్తూ ఉంటారు. ఎవరి నేను మీ ఎలక్షన్లో మీకు ఎంత ఉంది స్థానిక సంస్థలకు ఏంటి అడిగి నాకు పట్టలేదని చెప్తూ ఉన్నాను. అక్కడ నేను చెప్పాను వాడికి నాకు ఇద్దరికి ఎక్కువ